సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR చంద్రునిపై జెండా ఎగిరేలే అది చూసి వెన్నెల మురిసేలే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చంద్రయాన్ 3 ఉత్తరంలో చంద్రుడి పైన ల్యాండ్ అవ్వబోతుంది అయితే జాబిల్ మీద చంద్రయాన్ 3 లాంచ్ సక్సెస్ఫుల్ గా అవ్వాలని చెప్పి యావత్ భారత్ దీలంతా కూడా కోరుకుంటున్నారు అంతేకాదు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపే చూస్తున్నాయి చంద్రయాన్ 3 ఏ విధంగా లాంచ్ అవుతుంది అని చెప్పేసి ఎందుకంటే ఇప్పటివరకు 12 దేశాలు 145 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు ఈసారైనా మనం సక్సెస్ ని సాధించాలని చెప్పి కోరుకుందాం అయితే ఈ విషయానికి సంబంధించి ప్రతి ఒక్క భారతీయుడు కూడా తమకు తోచిన విధంగా ఈ ప్రయత్నం సఫలం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నారు ఇస్రో టీమ్ కి అయితే మరికాస్త ముందు వృత్తిలో ఆమె టీచర్ అయినా తన తమ్ముడు బిజినెస్ లో రాణిస్తున్న వీళ్ళిద్దరూ కలిపి చంద్రయాన్ 3 మీద ఒక సాంగ్ ని రాశారంటండి మరి ఇది ఈ సాంగ్ ని ఇస్రో వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాం అని చెప్తున్నారు అయితే మన దేశం కోసం ఇంత చేస్తున్నటువంటి ఇస్రో సంస్థకి ఏం చేయగలం కనీసం వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి వాళ్ళ కష్టానికి సంబంధించి మేము పాటను రాశాము అని చెప్తున్నారు అయితే సుమన్ టీవీ ద్వారా ఈ పాటను లాంచ్ చేయాలని కూడా వాళ్ళు కోరుకున్నారు ప్రస్తుతం మనతో పాటు ఆ తమ్ముడు అక్క ఉన్నారు వాళ్ళతో మాట్లాడేద్దాం అసలు వాళ్ళకి థాట్ ఎలా వచ్చింది ఎలా రాశారని హలో శిరీష గారు హాయ్ అండి శిరీష గారు మీ నేటివ్ ప్లేస్ ఏంటి ఆమదాల వలస శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శిరీష గారు ఒక భారతీయులుగా మనందరం కూడా చాలా ప్రౌడ్ మూమెంట్లో ఉన్నామని చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రయాన్ 3 మరికొద్ది క్షణాల్లో లాంచ్ కాబోతుంది అయితే మీరు మాత్రం వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ చక్కగా ఒక మంచి పాటను రాశారు మీ తమ్ముడు పాడాడు సో మీకు థాట్ ఎందుకు వచ్చింది అంటే మామూలుగా భారతీయురాలిగా ఇప్పుడు జరిగేటువంటి సంఘటన అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన అటువంటి ఒక ప్రౌడ్ మూమెంట్ని దానివల్ల పొందినటువంటి ఆనందాన్ని ఆ పాట రూపంలో చెప్దామని ఒక చిన్న ప్రయత్నం సో జనరల్గా అయితే మీరు టీచర్ కదా ఏ సబ్జెక్ట్ టీచర్ నేను మ్యాథమెటిక్స్ టీచర్ మ్యాథమెటిక్స్ టీచర్ అయి ఉండి మీరు మన ఇస్రోకి సంబంధించి మన దేశానికి సంబంధించి ఒక పాటను రాశారు కదా సో ఇది ఎలా పాసిబుల్ అంటే మీకు ఎప్పుడైనా కవితలు కానీ పాటలు కానీ రాసే ఎక్స్పీరియన్స్ ఉందా అంటే పాట అంటే నేను ఒక టీచర్నే నిజమే కానీ ఒక టీచర్ని నెక్స్ట్ ఒక మదర్ని సిస్టర్ని అని చెప్పే కంటే అన్నింటికంటే ముందు నేను భారతీయురాలిని సో యాజ్ అన్ ఇండియన్ ఇది నాకు చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇంకా ఎందుకు రాశారు అంటే జస్ట్ అంటే మాది మాకు మా తాతగారి నుంచి వచ్చిందనే చెప్పాలి మా తాతగారు నారా ప్రకాశ్రావు గారు ఆయన అప్పట్లో డైరెక్టర్ లిరిసిస్ట్ అని అంటే అప్పట్లో నాటకాలు గట్రా వచ్చావు కదా అంటే తను ఇంగ్లీష్ సాంస్క్రిట్ తెలుగు ఈ మూడింట్లో తనని మించిన వాళ్ళు లేరనమాట మ్యూజిక్ ఆ రకంగా ఆ తర్వాత మా ఫాదర్ కూడాను తను ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ అనమాట తను కూడాను రాయడం గట్రా చేసేవారు ఆ తర్వాత వచ్చేప్పటికి నేను వచ్చేప్పటికి నాకు కొంచెం ఆ వాసన వస్తుంది కదా సో నేను కూడా కవితలు పాటలు రాస్తుంటాను ఇంకా తమ్ముడు అంటే వాడు సింగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు ఒక 5 టైప్స్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాడు సో ఈ పాట ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు మనం చిన్నప్పటి నుంచి కూడాను మనం పుట్టిన తర్వాత మనకమ్మ చందమామను చూపిస్తూ అన్నం తినిపించింది అంటే మనకి చందమామతో అనుబంధం అనేది ఆ రోజు నుంచి మొదలైంది ఇంకా చెప్పాలి అంటే ఒకప్పటి కాలానికి ఇప్పటికీ ఉన్నటువంటి సైన్స్ డెవలప్మెంట్ అనేది మనం ఊహించింది నిజానికి అదంతా కూడా మనిషి చేసిందే మానవ మేధకి ప్రతిరూపమే ఈరోజు జరుగుతున్నది కానీ మనం అంతరిక్ష అంటే చందమామను చూసి ఆనందించిన మనం చందమామని తాకి చందమామపై జెండాను ఎగరవేసే పరిస్థితికి ఎదిగాము గనక నిజానికి అది ఏ ఒక్కరి కృషో కాదు అక్కడ ఉన్నటువంటి సైంటిస్టుల యొక్క అకుంఠిత దీక్ష వాళ్ళ యొక్క పట్టుదల ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారో వాళ్ళు నిజంగా మనం అంత కష్టపడలేదు కానీ వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటూ ఒక సపోర్ట్ చేసిన కష్టమంతా వాళ్ళదే అయినా కానీ ఈ గర్వం ఈ సంతోషం మనందరి సొంతం మన భారతీయులందరికీ సొంతం చేసినటువంటి ఆనందానికి కారకులైనటువంటి ఆ సిబ్బందికి కానివ్వండి ఇస్రో అలా సైంటిస్టుల ఆ సిబ్బంది అందరికీ కూడాను థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ రకంగా రాయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు రాశారు అండ్ ఈ పాటని పాడింది మీ బ్రదర్ కాబట్టి సో ఆయనతో కూడా మాట్లాడదాం సో ఎంత బాగా పాడారో నిజంగా విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో మరి తనతో మాట్లాడదాం హలో సార్ మీ పేరు
నారా హర్షవర్ధన్. హర్షవర్ధన్ గారు చక్కగా మీ సిస్టర్ రాశారు, మీరేమో పాడారు, దానికి ప్రాణం పోశారు. సో మీరు అడిగారని చెప్పారు మీ సిస్టర్ యాక్చువల్లీ ఇస్రో మీద రాయమని చెప్పి, అసలు మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది? ఎందుకు అంటే ఈ దేశం, మన దేశం చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నం, ఒక గొప్ప విజయం చంద్రయాన్ 3 రెండుసార్లు వెళ్ళింది అయినా సరే మూడోసారి కూడా అలుపెరగని ప్రయాణం అన్నది ఇస్రో మొదలుపెట్టింది. దానికి మనం చేయగలిగింది ఏం లేదు. మాకు తోచిన విధంగా ఒక పాట రూపంలో వాళ్ళకి మేము ఒక కంగ్రాచులేషన్స్ చెప్పాలని కానీ లేదంటే థ్యాంక్స్ చెప్పాలని కానీ ఒక థాట్ రాగానే అక్క మాకు ఎప్పటి నుంచి పాటలు రాస్తుంటుంది, ఒక సాంగ్ కావాలి అని ఒక చిన్న లీడ్ ఇస్తే వెంటనే నాకు 10 మినిట్స్లో తను సాంగ్ పంపించేసింది లిరిక్స్ని. దాని వెంటనే దాన్ని ట్యూన్ చేసేసి మా గురువులు ఆమదల వలస సీతారామ మ్యూజికల్స్ వాళ్ళు, వాళ్ళకి అప్రోచ్ అవ్వగానే ఒక నైట్ కూర్చొని సాంగ్ అంతా కంప్లీట్ చేశాము. మీరే కంపోజ్ చేశారు కాబట్టి మా ఆడియన్స్ కోసం మీ పాట ఒకసారి మీరే పాడితే వినాలి. తప్పకుండానండి. చంద్రునిపై జెండా ఎగిరేలే, అది చూసి వెన్నెల మురిసేలే, నిజమయ్యే మనకల ఈ వేలే, ఈ వేలను ప్రతిమది మధురిమలే, మనిషిలోని సంకల్పానికి ఆకాశమే హద్దుగా, ఆకాశం ముద్దాడుదమా చందమామ సాక్షిగా, ఎగురవేస విజయ కేతనం చంద్రునిపై విజయ పతాకం, నింగి వైపు ఈ ప్రయాణం చేసింది చంద్రయానం. ఆల్ ద బెస్ట్ ఇస్రో, ఆల్ ద బెస్ట్ ఇండియా, ఆల్ ద బెస్ట్ ఇస్రో, ఆల్ ద బెస్ట్ ఇండియా. నిజంగా అంటే చాలా సూటబుల్ పాట అనిపిస్తుంది. ఇస్రో వాళ్ళు పడిన కష్టానికి, ఈరోజు మనందరం పడుతున్న సంతోషానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు రాసినా సరే. ప్రతి ఒక్కరికి కూడా ఇది వినంగానే మనం భారతీయులు అని గుర్తు చేసే అర్థం ఉంది ఈ సాంగ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇస్రో కోసం మీరు ఇంత కష్టపడి రా. ఇది భారతదేశం కోసం మేము చేసింది ఏం లేదు, చేయగలిగింది ఏం లేదు, జస్ట్ మాకు తోచిన చిన్న ఒక కంగ్రాచులేషన్స్ చెప్పాము అంతేను. నాకు ఈ పాటకి సహకరించిన మా అక్కకి, అలాగే నా మ్యూజిషియన్స్, నా కంపోజర్, నా ప్రోగ్రామర్ సాయి, కీబోర్డ్ ప్లేయర్ మా మామయ్య కన్నరాజు గారు, అలాగే వాయిస్ సపోర్ట్ శ్రీను గారు, అలానే డ్రమ్మర్ ఆసింటి శ్రీనుకి మా బ్రదర్ అందరికీ, అలాగే అందరితో పాటు మా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నా గురువులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. శిరీష గారు, ఈ పాట అయినా లేకపోతే ఇంతకుముందు మీరు ఏమైనా పాటలు రాయడం, కవితలు రాయడం అలాంటివి ఏమైనా చేశారు? నేను ఇంతకుముందు నుంచి రాస్తున్నానండి పాటలు కవితలు, కాకపోతే ఇంతవరకు ఏది అంటే లాంచ్ కాలేదు. రీసెంట్గా మన ఆగస్ట్ 15కి మా హిందీ మ్యాషర్ భీమ్జీ గారితో కలిసి ఒక పాట రాయడం జరిగింది. అది ఫస్ట్ సాంగ్ అన్నమాట నా పాట లాంచ్ అవ్వడం, అండ్ దిస్ ఈస్ ద సెకండ్ వన్. ఇంకా నాకు దేశం గురించి పొగడం అంటే రెండు ఒక లైన్లు చెప్పారనుకుంటున్నాను. శాంతి సౌఖ్యాల నిలయం నా దేశం, సస్యశ్యామల సౌందర్యం నా దేశం, గౌతమ బుద్ధుని సందేశం నా దేశం, రవీంద్రుని గీతాంజలి నా దేశం, మానవునిలో మాధవుని చూసే మానవత్వం నా దేశం, మంచి మనసుల పరిమళం నా దేశం, నా ఆత్మగౌరవం నా దేశం, నా ఆశ ప్రతిశ్వాస నా దేశం. నా దేశాన్ని పొగడడం ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించడం, నా దేశాన్ని పొగడడం ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించడం, ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ భారతావనిలో జన్మించడం, మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్న ఇదే వరం, వందే మాతరం వందే మాతరం. సో యస్, చూసారు కదా నిజంగా మనం భారతీయులం గర్వించదగ్గ ఒక క్షణంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ కూడా భారతీయులుగా ఈరోజు ఇస్రో చేస్తున్నటువంటి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. అయితే వాళ్ళకు పడిన కష్టాన్ని తీర్చలేము కానీ ఇలా కనీసం ఒక సాధారణ వ్యక్తులుగా ఉన్న మనం మనలో ఉన్న టాలెంట్ని వాళ్ళ కోసం కాస్తైనా ఉపయోగించినట్లయితే వాళ్ళు ఎంత సంతోషిస్తారో, వాళ్ళు పడిన కష్టం అంతా కూడా ఇలాంటి కంగ్రాచులేషన్స్ ద్వారా, అభినందనల ద్వారా అయినా సరే మర్చిపోతారని మనం చెప్పుకుందాం. అండ్ చంద్రయాన్ 3 తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని మనం కూడా ఆశిద్దాం. చంద్రునిపై జెండా ఎగిరేలే, అది చూసి వెన్నెల మురిసేలే.